ప్రభుత్వం అందుబాటులోకి రావడం. యుఎస్లోని గిలీడ్ సైన్సెస్ సంస్థకు యుఎస్ఎఫ్డిఏ అత్యవసర అనుమతి ఇవ్వగా పలు ఫార్మా కంపెనీలతో గిలీడ్ లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. కరోనా బాధితులకు ఈ ఔషధం ఇస్తే శరీరంలో వైరస్ తగ్గి త్వరగా కోలుకుంటున్నారు. తొలి రోజు 2 డోసులు, ఆ తర్వాత 4 రోజుల పాటు ఒక్కో డోసు ఇస్తే ఫలితం ఉండనుండగా ఇందుకు 40,000 ఖర్చు కానుంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఈ రోజు రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించి మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు. దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ పై ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి పాక్ వృధాగా వెళ్లే నీటిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆ నీటిని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మళ్లిస్తామని చెప్పారు. కాగా భారత్ పాక్ మధ్య ప్రవహిస్తున్న 6 నదుల్లో ఇరు దేశాలకు 3 నదులు కేటాయించారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండడంతో మరోసారి లాక్డౌన్ అమలు చేయాలని నెటిజన్లు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మరోసారి రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు కేజ్రీవాల్. తమిళనాడులో మరి ముఖ్యంగా చెన్నైలో భారీగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో అక్కడి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో ఈ నెల 19 నుండి 30 వరకు కఠిన లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ జిల్లాలో లాక్డౌన్ సడలింపులు ఉండగా వాటిని పూర్తిగా రద్దు చేసి పూర్తి లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే ఆలోచన లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇక కరోనా లక్షణాలు లేకుంటే ప్రైవేట్ ల్యాబ్లలోనూ టెస్టులు చేయవద్దని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి అడ్మిట్ చేసుకోవాలని పేర్కొన్నారు. లక్షణాలు లేని వారు తప్పకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ పెట్టే ఉద్దేశమే లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా కరోనా చికిత్స చేస్తోందని, డబ్బులు పెట్టే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొచ్చన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో కేవలం 2 రోజులు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోజు జరిగే బీఎస్సీ సమావేశంలో తుది నిర్ణయం వెలువడింది. అటు ఉదయం 9 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఏపీలో 10th పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు సన్నద్ధం కావాలని, విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలని అధికారులను ఆయన ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించి పరీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మించకుండా చూడాలన్నారు. కరోనా నేపథ్యంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు 10వ తరగతి పరీక్షలు రద్దు చేయగా ఏపీలో మాత్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో 10th పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా ఏపీలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ కు తాము వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ టీడీపీ నేత నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించిన ఆయన ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలన్నారు. అచ్చెన్నాయుడుకు 50 కోట్లు ఆఫర్ చేశారని, తమ పార్టీలోకి రావాలని ఆఫర్ ఇవ్వడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు నారా లోకేష్. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపూత్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేక అతని వదిన సుధాదేవి బీహార్లోని పూర్ణియా ప్రాంతంలో కన్నుమూసింది. ఒకవైపు సుశాంత్ అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తూ ఉండగా, మరోవైపు సుధాదేవి మరణం వారి కుటుంబంలో మరింత శోకాన్ని మిగిల్చింది.